हेलो फ्रेंड्स, वेलकम टू सीरियल सेडा। फ्रेंड्स, रेपटी कथलो अयिते चाला चाला ट्विस्ट उंडबोतुंदी। प्लीज फ्रेंड्स, नच्चिते तप्पकुंडा लाइक चेयंडी। इक मुरुगन्नी अडुगुताडु कदा शैलेंद्र, एवरसन निन्नी इक्कडिकि पंपिंचिंदी अनि चेप्पि, इक मुरुगन वस्तार वैपु चूस्तू एम्मा चेप्पमंटावा अनि अंटुंटे, मीरु वेल्लंडि मुरुगन गारु, नेनु चेप्तानु वाल्लकि अनि चेप्पि अंटुंदी। आ तर्वात इक एम्एसआर एवरु पंपिंचारु तनि अनि अंटुंटे, इक शैलेंद्र कूडा चेप्तुंदी, अडुगुतुंदी निन्ने कदा अनि अंटाडु। ఇక వసరా చెప్పడం ఎందుకు, చూపిస్తాను పదండి అని అంటుంది. ఇక జగతి మహేంద్రకైతే అర్థమైపోతుంది, వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇక వసుధార, జగతి, మహేంద్ర, అలాగే ఫణీంద్ర, శైలేంద్ర దేవి అని వాళ్ళందరినీ తీసుకొని రిషి దగ్గరికి వెళ్తుంది. ఇక ఒక్కసారిగా రిషిని చూసిన ఫణీంద్ర చాలా సంతోషంగా రిషి అంటూ గట్టిగా వెళ్ళి కౌగిలించుకుంటాడు. దాంతో ఇక రిషి కూడా పెదనాన్న అంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, ఇక ఫణీంద్ర, ఏంటి నాన్న ఇది, ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు ఇంటికి కాలేజ్కి దూరంగా ఉన్నావు నాన్న అని అడుగుతూ ఉంటే, ఇక రిషి అలానే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇక శైలేంద్ర దేవి అని ఎన్ని ప్లాన్లు చేసినా చివరికి ఆ రిషి ఎక్కడున్నారో తెలుసుకున్నారు. ఇప్పుడు అన్నీ తీసుకొస్తారు మళ్ళీ కాలేజ్లోకి, ఇంట్లోకి అని చెప్పి అలానే చూస్తూ ఉంటారు. ఇంకా ఫణీంద్ర అడుగుతుంది నిన్నే అని అంటుంటే, నాకు రావాలనిపించలేదు పెద్దనాన్న, నా కాలేజ్లోనే నాకు అవమానం జరిగింది, అందుకే నేను ఈ కాలేజ్కి ఇక మీదట రాకూడదు అనుకున్నాను, కానీ ఈరోజు కాలేజ్ ఇలా ఆ ఎంఎస్ఆర్ చేతుల్లోకి పోతుందని తెలిసాక నేను ఉండలేకపోయాను, అందుకనే మురుగన్ చేత అని చెప్తుంటే, నాకు తెలుసు రిషి, నువ్వు ఎక్కడున్నా కాలేజ్ గురించి ఆలోచిస్తావని నాకు తెలుసు, దీన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు కాలేజ్ని ఎంతగా ప్రేమిస్తున్నావో, అలాంటి నీ కాలేజ్ని వదిలేసి నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు రిషి, ప్లీజ్ ఇక మీదట నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంటికి రావాలి రిషి, అలాగే కాలేజ్ ఎండీ సీట్లో నువ్వు కూర్చోవాలి, నువ్వైతే నీ ఎండీగా అన్నీ కరెక్ట్గా చేయగలవు, ప్లీజ్ రిషి ఈ పెదనాన్న మాటని కాదనకని ప్రతిమలాడుతూ ఉంటాడు. ఇక రిషి, అది కాదు పెదనాన్న అని అంటుంటే, ఇక నేనేం వినను రిషి, అయినా దేవి అని నువ్వు కూడా ఏంటి చూస్తూ ఉండిపోయావు, రిషికి ఏం చెప్పవా అని అంటుంటే, ఇక దేవి అని, అది అది నాన్న, ఏంటి నాన్న నువ్వు లేకుండా ఈ పెద్దమ్మ ఎలా ఉండగలుగుతుందని అనుకున్నావు, అసలు నేను ఎంతగా బాధపడ్డానో తెలుసా, అలాగే శైలేంద్ర కూడా నిన్ను వెతకని చోటు లేదని చెప్పి ఇక శైలేంద్ర కూడా నాటకం ఆడుతూ ఉంటాడు. ఆ తర్వాత మహేంద్ర, జగతి ఏం నాటకం ఆడుతున్నారన్నట్టుగా ఇక సైగలు చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రిషిని, ఇక నువ్వు ఇంటికి రావాలి అని అంటుంటే, సారీ పెదనాన్న, మీ మాటని కాదంటున్నానని ఏం అనుకోకండి, అక్కడ నేను విశ్వనాథం గారి విష్ కాలేజ్ బాధ్యతలు చేపట్టున్నాను, ఇప్పుడు నేను ఇలా మధ్యలో వస్తే ఆయనకి మోసం చేసిన వాడిని అవుతాను, నేను ఆ కాలేజ్ బాధ్యతలు పూర్తిగా నా చేతుల్లో పెట్టారు, ఆ కాలేజ్ని నేనే చూసుకోవాలి, అందుకని నేను ఇప్పుడు రాలేనని అంటాడు. దాంతో ఫణీంద్ర, ఏంటి రిషి నువ్వు కనిపించావని ఆనందపడాలా, నువ్వు రానంటుకు బాధపడుతూ ఉండాలా అని అంటుంటే, ఇక రిషి, పెదనాన్న నేను చెప్తున్నాను కదా అని అంటుంటే, ఇక జగతి, రిషి నీ కాలేజ్లో అవమానం జరిగిందనే కదా, అయినా నేను ఇప్పుడు అందరి ముందు చెప్తాను, వసుధార కూడా చెప్తుంది కాలేజీలోకి వస్తావా అని అంటుంటే, మేడం ప్లీజ్ మీరేం మాట్లాడకండి అని అంటాడు. ఇక ఫణీంద్ర, ఏంటి నాన్న నీ ప్రాబ్లం అని అంటుంటే, సరే పెదనాన్న నేను వస్తాను, కానీ ఇప్పుడు కాదు, నాకు రావాలనిపించినప్పుడు వస్తాను, ప్లీజ్ నన్ను బలవంత పెట్టకండి, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటాడు. ఇక ఫణీంద్ర, నాన్న రిషి అని అంటుంటే, ప్లీజ్ పెద్దనాన్న నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానని చెప్పడంతో వాళ్ళందరికీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక వసుధార, సార్ నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ అని చెప్పి ఇక రిషితో అంటూ ఉంటే, మేడం మీరు నన్ను పొగడాల్సిన అవసరం లేదు, అది నా కాలేజ్, ఆ కాలేజ్ పట్ల నాకు బాధ్యత ఉంది అని చెప్పి అంటాడు. ఇక వసుధార, అవును సార్ అది మీ కాలేజ్, అందుకే మీ కాలేజ్కి మీరు వెళ్ళాలి సార్, మీరే ఎండీగా ఉండాలి సార్, ఆ కాలేజ్ మునుపటి స్థాయికి చేరుకుంటుంది సార్ అని అంటుంటే, ఇక చెప్పింది చాలు మేడం అని చెప్పి కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్.